నమస్తే మనం ఈ వేళ ఫియర్ గురించిన ఒక మోటివేషనల్ స్టోరీ చూద్దాం ఇదేమిటంటే ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి వచ్చి బాగా చదువుకుంటాడు ఆ అబ్బాయి వచ్చి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవుతాడు ఆ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వర్క్లో అబ్బాయికి చాలా ఇంటెలిజెన్స్ ఉంది ఏది ఏది పాడైపోయిన వస్తువు కానీ ఏదైనా కానీ చాలా ఈజీగా బాగా చేస్తాడనమాట అబ్బాయి అబ్బాయి జాబ్లో జాయిన్ అవుతాడు స్టార్టింగ్ కాబట్టి చిన్న జాబ్గానే ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళాక అబ్బాయి అన్ని విధాలా అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఎలక్ట్రికల్ వర్క్లో అబ్బాయి అంత బాగా ఈజీగా సాల్వ్ చేసేవాడు అబ్బాయి ఏంటంటే అబ్బాయి కూర్చున్న ఐడియాస్ అన్నిటినీ కూడా అతని కొలీగ్స్తో చెప్పేవాడు అంటే వాళ్ళు మేనేజర్తోనే హయ్యర్ అథారిటీస్తోనే చెప్పడానికి వాడికి ధైర్యం లేదనమాట భయం అనమాట ఏమనుకుంటారా ఏంటని ఆ భయంతో చెప్పడు కానీ కొలిక్స్తో చెప్తూ ఉంటాడు అనమాట అన్ని విషయాలు ఈ కొలిక్స్ ఏం చేస్తారు అందరు వెళ్ళి వాళ్ళే చేసినట్టుగా హైయర్ అథారిటీస్తో మేనేజర్స్తో చెప్పుకొని వాళ్ళు పైకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు మంచి శాలరీస్ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు ప్రమోషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు అన్ని కానీ ఈ అబ్బాయి చూస్తుంటాడు వాళ్ళని మనం చెప్పిందే కదా వాళ్ళు చెప్పారు అన్న కూడా ఈ అబ్బాయికి వెళ్ళి చెప్పడానికి ధైర్యం ఉండదు అనమాట అందువల్ల ఇలాగే అబ్బాయి లైఫ్ సాగుతూ ఉంటుంది సో ఒకరోజు ఇంటికి వస్తాడు ఇంటికి వస్తే వాళ్ళు స్కూల్ మేట్స్ అందరూ కూడా వచ్చి ఉంటారు అన్నమాట అందరు వచ్చి మనం మీ ఊరు పక్కన ఉన్న కొండల పైకి వెళ్దాము ఊరికి జస్ట్ రిలాక్సేషన్ కోసం ఒక టూ డేస్ వెళ్ళి వస్తాము అని చెప్పి మాట్లాడతారు సరే ఈ అబ్బాయి కూడా సరే అనుకొని అందరూ కలిసి వెళ్తారు కొండ మీదకి వెళ్తుంటే అక్కడ ఒక గైడ్ తీసుకొని వెళ్తూ ఉంటారు కొంచెం దూరం వెళ్ళాక ఒక టెంట్ వేసుకుంటాము అనుకొని అందరూ ఒక్కొక్క పక్కన వెళ్ళి కర్రలు కావాలి కదా కర్రలు తెచ్చుకోవడానికి వెళ్తారు ఈ అబ్బాయి ఆ గైడ్తో పాటు కర్రలు తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటాడు వెళ్తుంటే ఒక దూరంలో వీళ్ళు ఉన్నదానికైనా కొంచెం పైన కొండ అనమాట చాలా టాప్లో ఉంటుంది అక్కడ ఒక పెద్ద మాను ఆ మాన్లో ఒక ఈగల్ కూర్చొని ఉంటుంది ఆ ఈగల్ కూర్చొని దాని కింద దాని కాళ్ళ దగ్గరేమో మూడు దాని పిల్లలు ఉంటాయి మూడు పిల్లలు దాని ఉంటాయి అనమాట అది కూర్చొని ఉంటుంది అదేంటంటే ఒక ఒక పిల్లని మాత్రం కింద తోయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అదేమో కింద పడకుండా అది తల్లి తల్లి ఈగల్ని పట్టుకుంటూనే ఉంటుంది అది చూసి నా అబ్బాయి అడుగుతాడు ఈ గైడ్ తోటి అదేంటి ఈగలు మీరంతా ఈ కొండల్లో ఉంటారు కదా మీకు తెలుసు కదా ఎందుకు అది దాని బిడ్డని అలా తోసేయడానికి ట్రై చేస్తుంది కిందకి అతను గైడ్ చెప్తాడు అది దాని బిడ్డని తోసేయడానికి ట్రై చేయలేదు ఏ ఈగలైనా అది ఫ్లై చేయడానికి సిక్స్ మంత్స్ తర్వాతనే అది ఫ్రై చేస్తాయి అంతవరకు తల్లి ఈగలు దాన్ని చాలా జాగ్రత్త కాపాడుతుంది ఆ సిక్స్ మంత్స్ అయినప్పుడు అది దాని కిందికి అది కరెక్ట్గా దానికి ఎలిజిబిలిటీ వచ్చింది అది అది వచ్చి ఫ్లై చేయగలదు అంటేనే అప్పుడు తోస్తుంది లేకపోతే అది ఎప్పుడు అలాగే ఉండిపోతుంది కదా దానికి నేర్పాలి కదా అందువల్ల తోస్తుంది నువ్వు బాగా అబ్జర్వ్ చేయి ఇంకా రెండు రెండు పిల్లలు ఉన్నాయి చూడు అవి అక్కడే ఉన్నాయి దాని ఏం తోయట్లేదు కదా అది అది ఇంకా టూ త్రీ వీక్స్ పడుతుంది అందువల్ల అది ఎంత టైం పడుతుందో అంతవరకు దాని తోయది అది ఇప్పుడు ఏదైతే ఎలిజిబిలిటీ వచ్చిందో ఏదైతే ఫ్లై చేయగలదో దాన్ని మాత్రమే తోస్తుంది నువ్వు అబ్జర్వ్ చేయంటాడు అబ్బాయి చూస్తూ ఉంటాడు అది నిజంగానే అట్లా ఆ రెండింటి మీద ఏం చేయదు రెండు అట్లాగే పక్కన ఉంటాయి ఈ ఒక్కదాన్ని మాత్రం తోస్తూ ఉంటుంది ఒక స్టేజ్లో ఏం చేస్తుంది తోసేస్తుంది తోసేస్తుంది అది అలా ఫ్లై చేసుకుంటూ వెళుతూ ఉంటుంది అప్పుడు ఆ లోపల ఈ అబ్బాయి అడుగుతూ ఉంటాడు అది కింద పడిపోతే ఎట్లాగా చచ్చిపోదా అది అని అంటే అది డెఫినెట్గా ఒక వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఆ తల్లికి తెలుసు ఎప్పుడైతే దాన్ని తోస్తే అది ఫ్లై చేస్తుంది అనే విషయం తల్లికి తెలుసు కాబట్టి అప్పుడే అది చూస్తుంది అంతకుముందు ఏమో అది తోయదు అని చెప్తాడు అనమాట గైడ్ అలాగే వీళ్ళు చూస్తూ ఉంటే అది ఫ్లై చేస్తూ ఉంటుంది చిన్నది అప్పుడు గైడ్ చెప్తాడు అది అది ఒకవేళ ఫ్లై చేయలేకపోయిందని అంటే తల్లి ఏం చేస్తుంది అంటే దాన్ని వెళ్ళి దాని కాళ్ళలో దాన్ని పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చేస్తుంది అంత జాగ్రత్తగానే దాని కింద చూస్తుంది అలా కింద పడిపోయి చచ్చిపోయేలాగా తోయేదో అని చెప్తాడు అనమాట సరే వీళ్ళు చూస్తూ ఉండంగానే బర్డ్ బేబీ ఈగలు వచ్చి ఫ్లై చేస్తుంది ఇది దాని వెనకాలే తల్లిగలు కూడా వస్తుంది అనమాట చూస్తూనే ఉంటుంది దాని దాని పైకి కిందికి అది కూడా ఫ్లై చేస్తూ ఉంటుంది అనమాట కొంతసేపు అయిన తర్వాత అలా అలా ఫ్లై చేసుకుంటూ ఫ్లై చేసుకుంటూ అది తల్లి కన్నా కూడా పైకి వెళ్ళిపోతుంది పైకి ఫ్లై చేయగలుగుతుంది అనమాట అప్పుడు ఆ గైడ్ చెప్తాడు చూసావా నువ్వు ఎంత భయపడ్డావు ఆ తల్లి ఏమో కింద నుంచి చూస్తూనే ఉంటుంది అది ఫ్లై చేస్తుందా అని అది ఎంత బాగా పైకి వెళ్ళిపోయింది చూడు తల్లికైనా పైకి వెళ్ళిపోయింది అంతే ఈగల్ కాదు అంతే బర్డ్స్ కాదు అనిమల్స్ కాదు మనిషి కూడా అంతే అంతే ఎవరి జీవితంలోనైనా ఇంతే మనం అంటే ఏ విషయమైనా మనమే చేసేస్తున్నాం అనుకుంటాం మనిషి జీవితంలో ఒక తల్లిదండ్రికి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అంతకన్నా ఎక్కువ దేవుడికి శక్తికి ఉంటుంది మనల్ని పుట్టించిన ఆ శక్తి మనల్ని డెఫినెట్గా మనకి ఏ విధంలో కూడా మనకి చెడు చేయదు మన మన బలం తెలిసే మనకి ఏ టాస్క్ అయినా ఇస్తుంది మనం ఏమంటే భయపడి భయపడి మనం ఇలా చే ఇలా ఇలా చేస్తే మనం అలా పడిపోతామా మనం ఏ అయిపోతుందో అన్న దీనిలోనే మనం భయపడుతూ ఉంటాము కానీ ఆ భయం అన్నది మనకి అనవసరమైనది నేచర్ ఎప్పుడు కూడా మనకు ఒక తాడు కట్టేసి వదిలేసి ఉంటుంది మనం ఎక్కడ ఏ పనులు చేయాలి ఏ విషయాన్ని మనం సాధించాలి అన్నది మనకి తోడు ఉంటూనే ఉంటుంది అందుకే మనకి పెద్ద టాస్క్లు ఇచ్చినా కొంతమందికి పెద్ద టాస్క్ ఇస్తుంది కొంతమందికి చిన్న టాస్క్ ఇస్తుంది ఏ టాస్క్ ఇచ్చినా కూడా మన స్తోమతి తెలిసి మన ఒక వాల్యూ తెలిసి మన ఒక ఇంటెలిజెన్స్ తెలిసే ఇస్తూ ఉంటుంది మనం ఎప్పుడు కూడా నమ్మాలి నేచర్ మనల్ని పుట్టించిన నేచర్ మనకి హెల్ప్ చేస్తుంది ఆ నమ్మకం పెట్టుకుంటే ఇదన్నీ కూడా చాలా ఈజీ అయిపోతుంది అని చెప్తాడనమాట అప్పుడు ఈ అబ్బాయికి కొంచెం అర్థమవుతుంది ఓకే నేను భయపడకూడదు భయపడుతున్నాను కాబట్టి నేను పైకి వెళ్ళలేకపోతున్నాను నాకు ఇంత ఇంటెలిజెన్స్ ఇచ్చిన నేచర్ నాకు డెఫినెట్గా దాన్ని బయటికి తీసుకెళ్ళి అన్ని విధాల దారి చూపించినా నేను చేయలేకపోయాను అంటే భయం వల్లే కదా నేను చేయలేకపోయాను అని ఈ అబ్బాయికి చాలా మంచి అండర్స్టాండింగ్ వస్తుందన్నమాట దీంట్లో మనకు తెలిసింది ఏంటంటే మనకి మనం ఎంతవరకు పని చేయగలం ఎంతవరకు బయటకు చెప్పగలం మనం ఏం సాధించగలము అన్నది ఆల్రెడీ డిసైడెడ్గా ఉంటుందన్నమాట నేచర్ ఎప్పుడు కూడా మన సోమతి తెలిసి మనకి టాస్క్ ఇస్తూనే ఉంటుంది మనం ఏదైనా ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడ ఆపాలో అక్కడ నేచర్ ఆపుతుంది ఎక్కడ పైకి తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తుంది మెయిన్ ఇక్కడ కావాల్సింది మనకి నమ్మకం ధైర్యం ఈ రెండు ఉంటే మనం జీవితంలో ఏ విషయమైనా సాధించవచ్చు అన్నదే ఈ స్టోరీ యొక్క సారాంశం అన్నమాట స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి so that you uh, don't miss any of our videos.